సూర్యాపేట జిల్లా ఉజ్జూర్ నగర్ నియోజకవర్గంలో ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ రోడ్ షో నిర్వహించారు. కాబట్టి మన చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది, ఓటు హక్కు వినియోగించుకోండి, కేసీఆర్ కు బుద్ధి చెప్పండి. భారతదేశం కోసం పనిచేస్తున్న పార్టీ ఆర్టికల్ 370 రద్దు కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, న్యాయం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు మీరేమి, మీరే ఒకరిని, నాకు మీరు రక్ష, మీకు మీరు రక్ష, మన దేశానికి రక్ష. అందుకే మిత్రులారా, నన్ను కాపాడుకోండి, నన్ను గెలిపియండి, తప్పకుండా మిమ్మల్ని గుండెలు పెట్టుకుని చూసుకుంటా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలంపు గుర్తుకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రైలు కూడా ఉంది అంట సభ, కానీ ఆ వర్షంకి భయపడి రాలే, సాంగం చేసిండు. అంటే ఎంత భయపడతానైనా మీరు అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ గారు ఒకప్పుడు ఒక 7 అంటే 7 నిజాం ఉండే, ఇప్పుడు 8 నిజాం తయారైపోయింది మన కేసీఆర్ గారు. ఆయన అయ్యా జాగిర్గానే ముందు వెళ్తుండు. యాదాద్రి గుట్ట అది ఎవరిది? అక్కడ ఎవరి సొమ్ముతోనే అంత పెద్ద ఆలయం కడుతున్నారు? ఎవరి సొమ్మది? మన సొమ్మది. ఆయన అయ్యా సొమ్ము కాదు కదా, కాదు కదా. మళ్ళా ప్రజల సొమ్ముతోని అంత పెద్ద గుడి కట్టిన తర్వాత ప్రతి ఒక్క స్తంభం పోయిన ఆయన ఆయన విగ్రహం అంట, ప్రతి ఒక్క స్తంభం పైన ఆయన కారు పోతూ అంట. మా కార్యకర్తలు అక్కడ, కార్యకర్తలు చాలా అంటే చాలా మంచి కార్యకర్తలు అక్కడ ఉన్నారు. అక్కడ మేము విజిట్ చేసిన తర్వాత మేము మొత్తం గుడి చుట్టుపక్కల తిరిగితే దాదాపు వేల వేల సంఖ్యలు ఉన్నాయి. మేము అక్కడ చెప్పినాం, అయ్యా నీకు అంత ఇష్టం ఉంటే పక్కన ఇంకొక గుట్ట ఉంది, ఆ గుట్ట కొనుక్కో, నీ సొంతం డబ్బుల నుంచి అక్కడ ఒక గుడి కట్టుకో, నీకు ఆ గుడిలో మనం మన గుడిలో ఒక దేవుడు పెడతాం కదా, ఆ గుడిలో నీ ఫోటో పెట్టుకో, పక్కనే ఒక నిజాం ఫోటో కూడా పెట్టుకో. ఇంకొక వైపు మా ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు వాళ్ళ ఫోటో కూడా పెట్టుకో, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్లు ఉన్నారు. ఆ మాట నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకో ఫోటో పెట్టుకో, నీ ఫ్యామిలీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం గుడిలో ఫోటోలు పెట్టుకొని అక్కడ నువ్వు పూజ చేపించుకో, నాకు అభ్యంతరం లేదు. కానీ ఆ యాదాద్రి గుట్ట అది ప్రజల సొమ్ముతోని కడుతున్నాం, అది ప్రజలు గుడి, అది అక్కడ ఎట్లాంటి కూడా నువ్వు వేరే వేరే ఫోటో ఇప్పుడు పెట్టేది మొత్తం తీసినావు, గతంలో పెడితే మళ్ళా నీ పరిస్థితి ఏంది? నేను చాలా రోజు నుంచి రావాలి అనుకుంటున్నా, కానీ ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. ఎందుకంటే డాక్టర్ రామారావు గారు మన భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అభ్యర్థిగా వాళ్ళకి బీజేపీ టికెట్ ఇచ్చింది, మంచి అవకాశం దొరికింది. అందుకోసం మీ మధ్యలో నేను వచ్చినాను. నేను ఎక్కువ ఏం చెప్పను, ఎందుకంటే హుజూర్ నగర్ పరిస్థితి ఏంది మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎట్లాంటి నాయకులు కావాలి అది మేము కాదు, మీరు డిసైడ్ చేస్తేనే ఒక మంచి నాయకుడు మీకు వస్తారు. ఒక్కసారి మీరు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినారు, ఇంకోసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినారు, కానీ ఆయన మీకు మోసం చేసిండు. ఆయన నరేంద్ర మోదీతో పంగా పెట్టడానికి డైరెక్ట్ ఎంపీగా పోయాడు. నరేంద్ర మోదీ గారు ఇది కూడా ఎవరు తీసలేరు. ఇవాళ నరేంద్ర మోదీ గారు ఒక వ్యక్తి కాదు, ఒక పెద్ద శక్తి. ఆ శక్తితోని ఎవరేం పెట్టుకోలేరు. అదే టీఆర్ఎస్ లో ఒక హామీ ఇచ్చినారు, మేము దాదాపు 3000 ఇల్లులు కడతామని 2 BHK. ఒక్క ఇల్లు అయినా కట్టినారా వీరు? ఒక్క ఇల్లు అయినా కట్టినారా? దాదాపు 300 కోట్ల రూపాయలు అది పెట్టి అది కడతామన్నారు. జస్ట్ కమిషన్ కి పాల్పోయినది మొత్తం, కమిషన్ కమిషన్ కమిషన్. ఆ కమిషన్ ఎక్కువ దొరుకుతలేదని అది కూడా ఆపేస్తారు. మిగతా ఆయన ఒక కరప్షన్, ఈయన ఒక పెద్ద, ఆయన కూడా కమిషన్ కావాలని పోటీ చేసింది మన కాంగ్రెస్ నాయకుడు. ఎవరు తెలుసు కదా? ఉత్తమ్ కుమార్ గారు. అంటే కాంగ్రెస్ పరిస్థితి కూడా మీకు తెలుసు. నేను ఒక్కటే ఒక్క మాటలు చెప్తున్నాను, మనకు ఎట్లాంటి నాయకుడు కావాలి, ఎట్లాంటి మనకు నేత కావాలి అది మీరు డిసైడ్ చేయండి. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. నేను నియోజకవర్గం హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రజలకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి.
ఇవాళ కేంద్రం నుంచి ఎన్ని సొమ్ము, ఎంత డబ్బులు, ఎంత అభివృద్ధికి ఎంత డబ్బులు కావాలి, మేము అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చి ఈ నియోజకవర్గంకి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. మేము మంచి డెవలప్మెంట్ చేస్తాం. ఇవాళ రామారావు గారు ఒక మంచి డాక్టర్ ఉండేది,